మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125 డివిజన్ పరిధిలోని లయన్స్ క్లబ్ ఆఫ్ ఉషోదయ ఆధ్వర్యంలో ఉషోదయ కాలనీ ఫేజ్ 2 సంక్షేమ సంఘం సంయుక్తంగా ఉషోదయ కాలనీ ఫేజ్ 2లో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీహెచ్ఎంసీ కార్పొరేటర్ రావుల శేషగిరి విచ్చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎండలు విపరీతంగా పెడుతున్న కారణంగా వచ్చిపోయే వారికి చల్లటి దాహాన్ని తీర్చే చలివేంద్రం పెట్టడం వల్ల ప్రజలకు మంచిదే అని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారికి అభినందనలు తెలియజేశారు. వాళ్ళందరూ కూడా మరి ఎండలు తీవ్రమైన సందర్భంగా అందరూ కూడా గొప్ప విద్యాయుత కార్యక్రమంలో భాగంగా ఈరోజున మరి శనివేంద్రను మరి సోదరుడు అధ్యక్షులు అందరూ కూడా మరి ఇక్కడ ప్రతిసారి కూడా ఈసారి కూడా అదేవిధంగా శనివేంద్రం వచ్చి అక్కడ వచ్చి కాదు కాకపోయే ఫేజ్ 2 పార్క్ 1 చలివేంద్రం మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రం లయన్స్ క్లబ్ ఆఫ్ ఉషోదయ మరియు సంయుక్తంగా ఉషోదయ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ముందుకొచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి చాలా మంచిదని ఆలోచనలు చేసి మరి ఎండలు తీవ్రతంగా ఉన్నట్టు మన జీహెచ్ఎంసీ కార్పొరేటర్ రావుల శేషగిరి గారు చెప్పినట్టు ఈరోజు మరి వంట ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అలాగే చాలా చూస్తున్నాం మనం పేపర్లో కూడా నీళ్లు లేక దారిలో వెళ్ళే వాళ్ళు పళ్ళు తిరిగి పడిపోయి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళకి మరి దప్పికి తీర్చడానికి ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తున్నాం. మరి ఈరోజు ఇక్కడ మన ఉషోదయ కాలనీ ఫేజ్ 2 నుంచి వెళ్ళి చంద్రగిరి నగరు శ్రీనివాస్ నగరు జగదిరిగుట్ట వెళ్ళే వాసులందరికీ కూడా ఇక్కడ చక్కగా సేద తీయడానికి అలాగే మంచినీళ్ళు తాగడానికి ఒక చక్కటి స్థలం ఏర్పాటు చేశాం. దానికి అనుగుణంగా అందరూ కూడా సపోర్ట్ చేసినందుకు ఈరోజు మరి ఉషోదయ కాలనీ నుంచి అలాగే ఉషోదయ నుంచి మరి ఈరోజు గౌరవనీయులు బీజేపీ కార్పొరేటర్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇటువంటి చలివేంద్రాలు మరి గాజుల రామారంలో ఎక్కడ అవసరమైతే అక్కడ అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయమని సందేశాన్ని ఇచ్చారు. ఆయన అన్ని కార్యక్రమాలకి ఆయన చేయూతలు ఇస్తానని చెప్పేసి ఆయన మనకి చెప్పడం జరిగింది. ఈరోజు మా ప్రభుత్వం అలాగే డివిజన్ సెక్రటరీ నవాబాయ్ గారు ఈరోజు విచ్చేయడం జరిగింది. వారితో పాటు మా కాలనీ ప్రెసిడెంట్ గారు కిరారెడ్డి గారు సెక్రటరీ రజకాంత్ గారు అలాగే లయన్స్ క్లబ్ సెక్రటరీ అచ్యుత్ కుమార్ గారు కాలనీ యొక్క జాయింట్ సెక్రటరీ కుమారస్వామి గారు కామేశ్వరరావు గారు అడ్వైజర్ అలాగే లయన్స్ క్లబ్ ఒక వైస్ ప్రెసిడెంట్ అభిషేంద్ర సాగర్ గారు వచ్చి ఈ కార్యక్రమాలను అందరినీ చక్కగా విజయవంతం చేయడం జరిగింది.